నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు డేట్ ఫిక్స్. నలుగురు నిర్భయ దోషులను జనవరి 22న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు పరచనున్నారు. తీహార్ జైల్లో 4 ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయనున్నారు. నిర్భయ దోషులకు శిక్ష అమలులో జాప్యం జరిగిందని ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం ఉరిశిక్ష తేదీలను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును నిర్భయ తల్లి స్వాగతించారు. ఉరిశిక్షపై క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడం కోసం దోషులైన ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లకు కోర్టు 14 గడువు విధించింది. 2012 డిసెంబర్ 16 రాత్రి సమయంలో దక్షిణ ఢిల్లీలో తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమా హాల్ నుండి బయటకు వచ్చిన నిర్భయ ద్వారకాలోని ఇంటికి వెళ్లడం కోసం ఆటో కోసం ఎదురు చూసింది. అదే సమయంలో ఓ ప్రైవేట్ బస్సు వాళ్ల ముందు ఆగింది. అందులోని వ్యక్తులు వారిని దిగబెడతామన్నారు. నిర్భయతో పాటు ఫిజియోథెరపిస్ట్ అయిన అవీంద్ర ప్రతాప్ పాండే అనే 23 ఆమె స్నేహితుడు ఆ బస్సు ఎక్కారు. అందులో డ్రైవర్తో పాటు 6 మగాలు ఉన్నారు. కాసేపటి తర్వాత డ్రైవర్ బస్సును దారి మళ్లించాడు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా అవీంద్రను నెట్టేశారు. ఏదో తేడా జరుగుతుందని ఆ ఇద్దరు గ్రహించారు. బస్ డోర్ లాక్ చేసిన తర్వాత నిర్భయ స్నేహితుడికి మధ్య మత్తులో ఉన్న బస్సులోని వ్యక్తులకు మధ్య గొడవ జరిగింది. ఐరన్ రాడ్తో కొట్టడంతో అవీంద్ర స్పృహ తోల్పోయాడు. అదే అదునుగా నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్భయను బస్సు వెనుక సీట్లోకి లాక్కెళ్లిన వారంతా ఒకరి తర్వాత మరొకరు ఆమెను రేప్ చేశారు. ఆమె ప్రతిఘటించగా భౌతిక దాడులకు దిగారు. నోటితో కొరుకుతూ వారి బారి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ ప్రయత్నించింది. కానీ మరింత రెచ్చిన ఆ దుర్మార్గులు తుప్పుపట్టిన రాడ్ను ఆమె మర్మావయవాలకి జొప్పించారు. ఆమె జననవయవాలు ఛిద్రం చేశారు. నగ్నంగా గాయాలతో తీవ్ర రక్తస్రావమైన నిర్భయను అపస్మారక స్థితిలోని ఆమె ఫ్రెండ్ను అదే రాత్రి కదులుతున్న బస్సులో నుంచి తోసేశారు. ఆమెను చంపడం కోసం ఆ బస్సును ఆమె మీదుగా పోనివ్వాలని ప్రయత్నించారు. కానీ స్పృహలోకి వచ్చిన ఆమె స్నేహితుడు ఆమెను పక్కకు లాగాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను సఫ్తార్జంగ్ హాస్పిటల్కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఆమె శరీరంపై అనేక పంటిఘాట్లు ఉన్నాయని, ఆమె పొత్తి కడుపు మర్మావయాలు దారుణంగా దెబ్బతిన్నాయని పోలీసులు మెడికల్ రిపోర్టుల్లో తేలింది. ఈ ఘటన జరిగిన 11 తర్వాత మెరుగైన చికిత్స కోసం నిర్భయను సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కు తరలించగా 2 తర్వాత ఆమె చనిపోయింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు అత్యాచారం హత్య కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన మైనర్కు 3 శిక్ష విధించి జువెనైల్ హోమ్ కు పంపారు. తర్వాత అతడు విడుదల కాగా బస్ డ్రైవర్ రామ్ సింగ్ తీహార్ జైల్లో విచారణ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.